ప్రాణం ప్రాణాయామం ఏంటిది, ఎలా ఉంటుంది, ఎలా కరెక్ట్ అయిన పద్ధతి ఏంటి దీనికి? ప్రాణ్ హి బ్రహ్మ అంటే ప్రాణం అంటేనే దైవం. ఒక ఇంటిగ్రేటెడ్ ఇండివిజువల్గా, ఒక టోటల్ క్వాలిటీ ఇండివిజువల్గా ఉండాలి అంటే ఈ ప్రాణశక్తిని పెంచుకోవాలి. ఈ ప్రాణశక్తిని పెంచుకోవడమే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. సమాధి అంటే లయయోగమే, డిజల్యూషన్, కంప్లీట్గా డిజాల్యూషన్. భూగురుత్వాకర్షణ శక్తి నుంచి మనం ఎలా లేవగలుగుతాం పైకి అంటే, అదే ఇప్పుడు చక్రాస్ ఉన్నాయి కదా, మీరు చక్రాస్లో గత జన్మలు ఇవన్నీ ఉన్నాయంటారు గురుగారు. అది కూడా ఒక మీరు అజ్ఞానంలో ఒక భాగమే కదా. ఏది ద్వైతమే లేదనేటప్పుడు జన్మ ఎక్కడుంది? బ్రహ్మచర్యం అంటే అది కాదు, మీరు అనుకునే అబ్స్టినెన్స్ ఫ్రమ్ సెక్స్ కాదు. బ్రహ్మ అంటే ఏంటి? ఈ చర్య ఆఫ్ దిస్ ఈజ్ కాల్డ్ బ్రహ్మచర్యం. నాకు అది తెలిసింది, ఇది వచ్చింది, అది వచ్చింది, దట్ ఈస్ నాట్ ధ్యాన. యు ఆర్ డే డ్రీమింగ్.